జువాలజీ సెకండ్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ కార్ డేటా అదేవిధంగా ప్రో కార్ డేటా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కార్ డేటా యొక్క జనరల్ క్యారెక్టర్స్ అనగా నర్వ్ కార్డ్ నోటా కార్డ్ ఫైనాజియల్ గిల్ స్లిట్స్ టెయిల్ పోస్ట్ యానల్ టైన్ అలా రాస్తాం ఈ క్వశ్చన్ టెన్ మార్క్స్ అడుగుతారు ఈ కార్డ్ డేటా అదేవిధంగా ప్రో డేటా ఈ యూనిట్లో ముఖ్యంగా కార్ డేటా యూరోకార్ డేటా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రోకార్ డేటా రెండు భాగాలుగా విడిపోతుంది మొద మొదటిది కార్ డేటా రెండవది కార్ డేటా కార్ డేటా మన ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ యాంఫియాక్సిస్ దీన్ని బ్రాంక్యోమేటా ల్యాండ్స్ ఇయల్ ఏటమ్ అన్నారు యూరోకార్ డేటాకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ హర్డ్మేనియా అంటే ట్యూనికేటా అనే పదం హీరోకార్డాటికి సంబంధించినది అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది హీరోకార్డేటా అన్న ట్యూనికేటా అన్నా హర్డిమేనియా అన్న ఈసీడియా అన్న ఇవన్నీ హీరోకైటికి సంబంధించిన పదాలు యామ్ఫియాక్సిస్ ప్రాంకియోస్టోమేటా లాన్స్యూలేటం ఇది డేటాకు సంబంధించిన పదం కాబట్టి సెఫలోకార్డేటాలో యాంఫియాక్సిస్ హీరో డేటాలో హర్డిమేనియా ఈ రెండు ఎస్ఎస్గా సపరేట్గా ఉంటాయి వాటిని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నెక్స్ట్ రెట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ అనే ఎస్ఏ కూడా ఉంది ఈ యొక్క మనకి హెడ్మేని అనేది తన యొక్క రూపాంతర ప్రక్రియ ఏ విధంగా జరుపుతుంది అనే అందులో భాగంగా రెట్రాగ్రెసివ్ మెటామార్ఫసిస్ అనే క్వశ్చన్ అడుగుతారు ఇది ఫస్ట్ యూనిట్ షార్ట్స్ వీటిని మనం ఎస్ఏ చదివితే వాటిలో మిక్స్ అయి ఉంటాయి షార్ట్స్ ఈజీగా రాసేయచ్చు నెక్స్ట్ సెకండ్ యూనిట్ సైక్లోస్టోమేటా అదేవిధంగా ఫిషెస్ సైక్లోస్టొమేటా యొక్క జనరల్ క్యారెక్టర్స్ చదవాలి అదేవిధంగా ఎఫినిటీస్ అంటే సంబంధ బాంధవ్యాలు దీనికి ముందుగా సెఫ్లోకార్డేటాతో యూరోకార్డేటాతో కార్డేటాతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాయి సైక్లోస్టోమేటా అదేవిధంగా ఫిషెస్తో ఎటువంటి సంబంధాలు కలిగి ఉంది అని అడుగుతారు ఇక్కడ సైక్ సెఫ్ సైక్లోస్టోమేటా పెట్రోమజైన్ రెండు భాగాలుగా ఉంట రెండు ఉంటాయి పెట్రోమజైన్ అంటే లాంప్రే అనొచ్చు హ్యాక్ ఫిష్ అంటే మైక్సిన్ ఇవి ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతాడు ఎస్ఏ కింద వస్తుంది ఇది ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ నెక్స్ట్ ఫిషెస్కి సంబంధించింది ఇక్కడ జనరల్ క్యారెక్టర్స్ ఫిషెస్ చదవాలి ఫిషెస్ యొక్క క్లాసిఫికేషన్ కూడా చదవాలి నెక్స్ట్ ఫిషెస్ ఏ విధంగా మైగ్రేషన్లో పాల్గొంటాయి మైగ్రేషన్ అంటే ఒక ప్రాంతానికి నుంచి ఇంకొక ప్రాంతానికి ఎందుకు వెళ్తాయి అనే క్వశ్చన్ మనం చదవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ చూసుకుంటే డయాట్ డ్రమాస్ పొటామో డ్రమాస్ వసినోడ్రమాస్ అంటే మైగ్రేషన్లో రకాలు అదేవిధంగా పొలుసులు స్కేల్స్ ఫిషెస్కి స్కేల్స్ ఎందుకు ఉంటాయి అదేవిధంగా రకరకాల స్కేల్స్ ప్లాకాయిడ్ స్కేల్ సైక్లాయిడ్ స్కేల్ టీనాయిట్ స్కేల్ ఇది చాలా ఇంపార్టెంట్ టెన్ మార్క్స్ లేదా ఫైవ్ మార్క్స్ కడుగుతారు నెక్స్ట్ డిప్నాయ్ చేపలు డిప్నాయ్ ఫిషెస్ అని ఫైవ్ మార్క్స్ లేదా టెన్ మార్క్స్ కడుగుతారు దీన్ని ఈ యొక్క సెకండ్ పార్ట్ సెకండ్ యూనిట్లో షార్క్ సంబంధించినటువంటి అంశం మనకు ఉంది షార్క్ సంబంధించినటువంటి నెర్వస్ షార్క్ అంటే మనం తెలుసు నెర్వస్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ సర్కులేటరీ సిస్టమ్ అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ చదవాల్సి ఉంటుంది బ్రాంక్ అనే క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ అడుగుతారు ముఖ్యంగా ఈ సైక్లోస్టమాటాకి సంబంధించి పెట్రోమజైన్ హ్యాక్ఫిష్ క్లారిటీగా ఉండాలి ఫిషెస్కి సంబంధించి మైగ్రేషన్ అదేవిధంగా స్కేల్స్ ఫిషెస్ క్లారిటీగా ఉంటే షార్క్ కొంచెం అటు ఇటు అయిన ఇబ్బంది ఉండదు నెక్స్ట్ యాంఫిబియన్స్ రెప్టైల్స్ యాంఫిబియా రెప్టైల్ గల్స్ ఒక పాట ఉంది మనకి ఇక్కడ మనకి గమనిస్తే ఈ స్నేక్స్లో అంటే రెప్టైల్స్కి సంబంధించినటువంటి పాయిజనస్ నాన్ పాయిజనస్ స్నేక్స్ ఎస్ఐ కింద అడుగుతారు అదేవిధంగా రెప్టైల్స్లో స్కల్స్ ఏ విధంగా ఉంటాయి మనం గమనిస్తే ఎనాప్సిడా యు యూరాప్సిడా పేరాప్సిడా సైనాప్సిడా డయాప్సిడా అని రెప్టైల్స్ మనకి వర్గీకరించబడతాయి అలా ఫైవ్ టైప్స్ ఆఫ్ స్కల్స్ గురించి రాయాల్సి ఉంటుంది అది ఒక టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ యాంఫిబియాకి వస్తే పేరెంటల్ కేర్ ఏ విధంగా ఉంటుంది యామ్ఫిబియన్స్ తన యొక్క పిల్లల్ని ఏ విధంగా పేర్ కేర్ తీసుకుంటాయి అని ఎస్ఏ అడుగుతారు నెక్స్ట్ దీనిలో ఫైవ్ మార్క్స్ చూసుకుంటే క్రొకోడీలియా స్పినోడాన్ కెలోనియా స్క్వామెటా ఇవి ఫైవ్ మార్క్స్ కడుగుతారు నెక్స్ట్ ఈ మనకి గమనిస్తే ఫ్రాగ్ క్యాలోట్స్ యాంఫిబియా అంటే ఫ్రాగ్ క్యాలో రెప్టైల్స్ అంటే క్యాలోట్స్ ఇక్కడ తొండ గురించి ఇచ్చాడు మనకి ఏ విధంగా అయితే ఫిషెస్లో షార్క్ ఇచ్చాడో ఇక్కడ రెప్టైల్స్లో తొండ అదేవిధంగా యాంఫిబియన్స్లో ఫ్రాగ్ గురించి ఇవ్వడం జరుగుతుంది వీటి యొక్క డైజెస్టివ్ డైజెస్టివ్ రెస్పిరేటరీ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ నిర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా చూసుకుంటే థర్డ్ లో పాయిజినస్ నాన్ పాయిజినస్ స్నేక్స్ గురించి క్లారిటీ ఉండాలి రెప్టైల్స్ యొక్క స్కల్స్ గురించి క్లారిటీ ఉండాలి పేరెంటల్ కేర్ అంఫిబియమ్స్ యొక్క పేరెంటల్ కేర్ క్లారిటీ ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే బర్డ్స్ బర్డ్స్లో జనరల్ క్యారెక్టర్ చదవాలి ఫెదర్స్ మన క్విల్ ఫెదర్ కాంటూర్ ఫెదర్స్ ఇలా ఫెదర్స్ ఉంటాయి పూర్తిగా ఫెదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ అదేవిధంగా ఫెదర్ యొక్క ఫంక్షన్ మనకి ఏ విధంగా ఫెదర్స్ ఉపయోగపడతాయి లో అనే క్వశ్చన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ పక్షులు వలస వెళ్తుంటాయి ఇది చాలా పెద్ద ఎస్సే ఈజీగా చదివేయచ్చు నెక్స్ట్ ఆర్కి ఆప్ట్రిక్స్ రెప్టైల్స్ అనేది రెప్టైల్స్కి బర్డ్స్కి కనెక్టింగ్ లింక్ అని చెప్పుకోవచ్చు దీని యొక్క అఫినిటీస్ చాలా ఇంపార్టెంట్ టోటల్గా ఫెదర్ క్విల్ ఫెదర్స్ ఫెదర్స్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఆర్కి ఆప్ట్రిక్స్ యొక్క అఫినిటీస్ చదివితే దాదాపు దీనిలో ఎస్సే రాసేయచ్చు అదేవిధంగా ఫైవ్ మార్క్స్ గమనిస్తే ఆర్క్యూఆర్నిథస్ నియార్నిథస్ పేలోయ్నేతి మాడిఫికేషన్ ఆఫ్ ఏరియస్ పార్ట్స్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షులు ఎగర ఎగరడం కోసం కొన్ని పార్ట్స్ని మాడిఫై చేసుకుంటాయి అది దీని అర్థం అదే విధంగా ఇవి ఫైవ్ మార్క్స్ కడుగుతారు నియర్నిథస్ పేలయజ్ఞేతి ఆర్నియో ఆర్క్యూఆర్నిథస్ ఇక్కడ గమనిస్తే పేలయజ్ఞేతి అన్న రాటే బర్డ్స్ అన్న ఒకటే అంటే ఎగరలేని పక్షులు అని గమనిస్తే పీజిఎం అంటే మనకి లో పీజిఎన్ గురించి ఇచ్చాడు ఏ విధంగా అయితే ఇక్కడ ఫ్రాగ్ తొండ ఇక్కడ షార్క్ అది ఇక్కడ పీజియన్ గురించి ఇస్తాడు పీజియన్ సేమ్ అన్ని సిస్టమ్స్ ఒకసారి చూడాలి డైజెస్టివ్ ఏంటి రెస్పిరేటరీ ఏంటి బ్లడ్ వ్యాస్కులర్ సిస్టమ్ ఏంటి ఈ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ మేమెల్స్ మేమెల్స్ గమనిస్తే మనకి జనరల్ క్యారెక్టర్స్ చదవాలి ప్రతి ఒక్క పాఠానికి జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ ఖచ్చితంగా మైండ్లో ఉండాలి నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూస్తే ప్రోటోథీరియా మెటాథీరియా యూ ఇది వీటి యొక్క డిఫరెన్స్ అడుగుతాడు టెన్ మార్క్స్కి లేదా వీటి గురించి రాయమంటాడు నెక్స్ట్ టూత్ మేమెల్స్లో టూత్ ఏ విధంగా ఉంటాయి డెంటేషన్ ఏ విధంగా డెంటేషన్ ఏ విధంగా ఉంది టూత్ ఏ విధంగా డెవలప్ అవుతుంది టూత్ యొక్క స్ట్రక్చర్ అదేవిధంగా టూత్ యొక్క డయాగ్రామ్ చూసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ మార్క్స్ అడుగుతాడు ఇక్కడ ప్రోటోథిరియా మార్సుపియరియా అన్న మెటాథీరియా అన్న ఒకటే కంగారు అని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ మనకి అదేవిధంగా డెంటల్ ఫార్ములా టైప్స్ ఆఫ్ టూ టీత్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా మామెల్స్కి సంబంధించి కోప్ అండ్ ఆస్బాన్ థియరీ అంటే టూత్లో భాగంగా మోలార్స్కి సంబంధించి కోపన్ డాస్పాన్ తీరీ కూడా అడిగే అవకాశం ఉంది ఫైవ్ మార్క్స్కి టోటల్గా ఇవి